नमस्कार। सखी कार्यक्रमानिकि तिरिगि स्वागतम्। मरी एक्कुव घोर प्रमादं नष्टालु जरक मुंदे आ वस्त्र कंपनी बयट पडगलिगिंदि। ओसारी मा स्नेहितुरालि कंपनी यजमानी एदो विषयमै माट्लाडेंदुकु डिजैनर्स तो समावेशं पेट्टगा वारंता मा स्नेहितुरालि निर्वाकं गुरिंचि फिर्यादु चेशारट। आयन मा स्नेहितुरालिनि गट्टिगा जीवाट्लु पेट्टि మరోమారు ఇలాంటి అతిజోక్యాలు చేస్తే సహించనని చెప్పాడట। నా దగ్గరికొచ్చి వాపోతుంటే నేను నవ్వి నీకు కథ చెప్తాను, విని నువ్వే ఏం చేసి ఉండాల్సిందో నిర్ణయించుకో అన్నాను। ఆ కథ ఏమిటంటే, ఒక ఊర్లో ఒక గాడిద ఉండటండి, దానికి సంగీత పరిజ్ఞానం చాలా ఉందని చక్కగా పాడగలనని విశ్వాసం ఉండేది। పగలంతా పని చేశాక రాత్రిళ్ళు రైతుల పొలాల్లో పడి రహస్యంగా కూరగాయల పాదుల్ని చక్కగా తినేసేది। అలాంటి సమయాల్లోనే ఆ గాడిదకి ఒక నక్కతో పరిచయం ఏర్పడిందట। ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం। హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్। మనం హెల్తీగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం చాలా బాగుండాలి, పర్ఫెక్ట్ గా మనం ప్లాన్ చేసుకోవాలి। మరి ఈ రోజు మనం స్మార్ట్ లివింగ్ లో డిన్నర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూడబోతున్నాం। డిన్నర్ అనగానే చాలా లైట్ ఫుడ్ మనం తినాలి, ఎక్కువగా మనం వెరైటీస్ యూస్ చేసినా కానీ చాలా తక్కువ ఫుడ్ తింటే బాగుంటుంది అని అంటూ ఉంటారు। అలాంటప్పుడు ఇందులో ఏమేమి వెరైటీస్ మనం ఇంక్లూడ్ చేయాలి, మన మెనూ ఎలా ఉండాలో దీని గురించి మనం తెలుసుకుందామా। మరి ఇంకెందుకు ఆలస్యం, మనతో పినాకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు ఉన్నారు, మరి ఆవిని అడిగి డిన్నర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాం। హాయ్ శ్రీదేవి గారు। హాయ్ ప్రశాంతి। శ్రీదేవి గారు జనరల్గా బ్రేక్ఫాస్ట్ గానే హెవీగా తినాలి అంటారు, లంచ్ అంటే దానికంటే కొంచెం తక్కువ అంటారు, డిన్నర్ విషయంకి వచ్చే వరకు చాలా తక్కువ తీసుకోవాలి అంటారు। సో అలా తక్కువ తీసుకోవాలి అన్నప్పుడు అందరూ ప్రిఫర్ చేసేది పుల్కా, చపాతి ఇలాంటివి చేస్తూ ఉంటారు। బట్ కొంతమంది ఈ వర్కింగ్ ఉమెన్ ఏంటంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మార్నింగ్ వాళ్ళకి టైం దొరకదు, లంచ్ అంటే బాక్స్ కట్టుకొని వెళ్తారు కాబట్టి అదే తినేస్తారు, వాళ్ళకి ఎక్కువగా టైం దొరికేది మాత్రం నైట్లో, కాబట్టి ఎక్కువగా వెరైటీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఎక్కువ హెవీ తినడానికి చూస్తుంటారు పిల్లలకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ అంత హెవీగా పెట్టాలనుకుంటారు, మీరేమో డిన్నర్లో తక్కువ తినాలి అంటారు, ఇది ఎలా? మన డిన్నర్ని కూడా మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఎలా, ఇందులో మీట్ మనం ఇంక్లూడ్ చేయాలి అంటే వెరైటీస్ ఇంక్లూడ్ చేయాలంటే ఎలా? ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఎంప్లాయిడ్ పీపుల్, ఉద్యోగస్తులకి ఇది చాలా కామన్ ప్రాబ్లమ్, ఎందుకంటే పొద్దున టైం ఉండదు, మధ్యాహ్నం టైం ఉండే క్వశ్చనే లేదు, సాయంత్రం 5:30 వచ్చాక అప్పుడు ఒక 5-6 గంటలు ఫ్యామిలీతోటి స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది। వర్కింగ్ మదర్స్ ఎస్పెషలీ ఏంటంటే ఎక్కువ సమయం ఫ్యామిలీకి కేటాయించలేకపోయాము అనే ఒక చిన్న గిల్టీ కాన్షియస్ ఉంటుంది, కాబట్టి అవైలబుల్ టైంలో వాళ్ళకి ఏవో చేసి పెట్టాలని యూనో ఆ తపన మెనీ ఆఫ్ దెమ్లో ఉంటుంది, తప్పలేదు అండ్ ఇట్స్ గుడ్ యూనో, ఫుడ్ ఈజ్ వన్ వే ఏ ఛానల్ టు ఏ హార్ట్స్ హార్ట్ ఆఫ్ ఏ పర్సన్ అనమాట, కాబట్టి కుటుంబ సభ్యుల మధ్యలో అనుబంధాలు పెరగాలంటే కూడా ఇంట్లో వంట చేయడము, అందరూ కూర్చొని తినడము, టీవీ లేని ప్రదేశంలో కూర్చొని తినడము, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో డిన్నర్ అనేది తప్పనిసరిగా చాలా చాలా లైట్గా తీసుకోవాలి, లైట్గా తీసుకోవాలి అంటే అందుకనే చాలామంది పుల్కా తింటారు లేదా యూనో రోటీ తింటారు, రాత్రిపూట టిఫిన్ చేస్తారు కొంతమంది, నాట్ రిమైనింగ్ లైట్గా తీసుకుంటారు, దట్ ఈస్ సేఫ్ ఆన్ ద స్టమక్. యాక్చువల్గా క్యాలరీ వైజ్ చూసుకుంటే రైస్కి వీట్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, జస్ట్ 10-20 క్యాలరీస్ డిఫరెన్స్ ఉంటుంది అంటే 100 గ్రామ్స్ రెండిట్లో చూసుకుంటే. కానీ ఎందుకు పుల్కా తింటారు అంటే వీట్ ఫ్లోర్లో ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి అరగడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఇది రైస్ అయితే మనకి ఆల్మోస్ట్ 1 అవర్ లోపల అరిగిపోతుంది, నా అట్ ద మ్యాక్సిమం 1 అవర్, అదైతే ఈజీగా 2 అవర్స్ పైన మనకి పడుతుంది ఫుల్గా డైజెస్ట్ అవ్వడానికి. సో అప్పుడే వెంట వెంటనే ఆకలి వేయకుండా ఉంటుంది అనమాట, అందుచేత మనని రొట్టెలు తినమంటారు. రొట్టెలు తినమన్నారని దాన్ని నెయ్యితో కాల్చి దాంతో బాగా మసాలా కూర పెట్టుకుని తింటే వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. అలానే కొంతమంది కేవలం రొట్టెలు ఎక్కడా నూనె లేకుండా అన్నీ ఉడకపెట్టినవే పెట్టి ఆయిల్ చాలా ఫుల్గా తగ్గించేస్తారు, దిస్ ఇస్ వెరీ డేంజరస్. ఎందుకు అంటే ఫుడ్లో విటమిన్స్ చాలా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, ఆ నూనె పదార్థాలు అనేవి శరీరంలో లేకపోతే ఆ విటమిన్స్ అన్నీ వేస్ట్ అయ్యి డెఫిషియన్సీ డిజీజెస్ వస్తాయి. ఓకే, సో అది కూడా ఉండాలి, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ మనం ఖచ్చితంగా ఉంచుకోవాలి. అండ్ కాకపోతే ఎలాబరేట్గా మనం డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీ తగ్గించేసి క్వాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అంటే ఒక 4-5 చపాతీలు తినడం బదులు ఒక్క చపాతి, ఒక్క కటోరీ రైస్, దానిలో ఒక్క ఫ్రై, ఒక చిన్న సాలెడ్, ఒక చిన్న ఫ్రూట్ పీస్, ఒక గ్లాస్ మజ్జిగ, ఇలా మనము
వెరైటీ పెంచుకోవాలి. ప్రతి క్వాంటిటీకి ప్రతి క్వాలిటీ ప్రతి సబ్స్టెన్స్కి క్వాంటిటీ తగ్గించుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే డిన్నర్ పట్ల కూడా మనం చాలా శ్రద్ధ చూపించిన వాళ్ళం అవుతాం అండ్ అది మన ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా పరిరక్షిస్తుంది. శ్రీదేవి గారు, మనం లంచ్ అయిపోయిన తర్వాత అయినా డిన్నర్ అయిపోయిన తర్వాత అయినా కంపల్సరీ ఏదో ఒక ఫ్రూట్ తినడం మంచిది అని అంటూ ఉంటారు. మరి ఈ ఫ్రూట్స్లో కూడా ఏదైనా ఫ్రూట్ తినొచ్చా, లేకపోతే స్పెసిఫిక్గా నైట్ అయితే ఈ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అనేది ఏమైనా ఉంటుందండి? ఫ్రూట్ అనేది ఎలాంటిదంటే ప్రతి మీల్తో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ప్రతి మీల్తో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రూట్ సెలెక్షన్లో కూడా కలర్డ్ ఫ్రూట్ సెలెక్ట్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. రెగ్యులర్ బేసిస్లో తినాలి అనుకున్నప్పుడు, లైక్ ఇప్పుడు మీరు ఇఫ్ యూ గో ఫర్ మ్యాంగో ఆర్ యూ గో ఫర్ పపాయ, వాటర్ మెలన్ అన్ని రకరకాల రంగుల్లో ఉంటాయి. రంగుల్లో ఎస్పెషల్లీ రెడ్, ఆరెంజ్, ఎల్లో ఉన్నవి మోర్ బెటర్, ఆరెంజ్ కలర్లో ఉన్నవి. మిగతావి మామూలుగా కూడా మనం తినచ్చు, నో ప్రాబ్లం అబౌట్ ఇట్. సో వెరైటీ మెయింటైన్ చేసుకుంటూ కూడా తినచ్చు. రాత్రిపూట తినాలి అనుకునేటప్పుడు కొన్ని స్పెసిఫిక్ ఫ్రూట్స్కి మాత్రము ఎలర్జిక్ సిమ్టమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, బేస్డ్ ఆన్ మన ఇండివిజువల్ లేడి. కొంతమందికి రాత్రిపూట జామకాయ తింటే పడదు, తుమ్ములు వచ్చేస్తాయి, తుమ్ములు వస్తాయి, గొంతు పట్టేస్తుంది, బ్రీదింగ్ ప్రాబ్లం. అలాగే బనానాస్ రాత్రిపూట తినడానికి, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో కానీ కూడా ఉబ్బసం వ్యాధి ఉన్న వాళ్ళకి అగ్రివేట్ అయిపోతుంది. బనానాస్ డయాబెటిక్స్ అయితే ఎలాగూ తినలేరు. సో డయాబెటిక్ పేషెంట్స్ అందరు కూడా డిన్నర్లో ఫ్రూట్ అవాయిడ్ చేయడం మంచిది. అండ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ ఫ్రూట్ తీసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే కనుక ఏదైనా ఒక మీడియం సైజ్డ్ ఫ్రూట్ తీసుకోవచ్చు. మీడియం సైజ్డ్ యాపిల్ అయితే హాఫ్ తీసుకోవచ్చు, మిగతావన్నీ హాఫ్ వన్ వన్ ఫ్రూట్ తీసుకోవచ్చు. బెస్ట్ ఫ్రూట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఈ రెండు టైంలోనూ తినడం వీలు పడలేదు అనుకుంటే 4 o'clock స్నాక్ తినడం బదులు ఫ్రూట్ తినచ్చు. అక్కడ ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నప్పుడు క్యాలరీస్ ఎక్స్ట్రా యాడ్ కాకుండా ఫ్రూట్ అయితే కనుక దాంతోపాటు ఫైబర్ అయితేనేంటి, విటమిన్స్ అయితేనేంటి, మినరల్స్ అయితేనేంటి పుష్కలంగా న్యాచురల్ ఫామ్లో దొరుకుతుంది మనకి. డిన్నర్లో ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎలాబొరేట్ మీల్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రము ఫ్రూట్కి కొంచెం సెకండరీ ఇదే. అండ్ స్వీట్లు కూడా ఎక్కువగా డిన్నర్లో తినాలని ట్రై చేయకూడదు. స్వీట్ కంపల్సరీగా రోజు ఒక్కసారైనా తినాలి అనుకున్నప్పుడు లంచ్లో తింటే మచ్ బెటర్, ఇన్ఫాక్ట్ బ్రేక్ఫాస్ట్కి పెట్టుకుంటే మచ్ బెటర్. లేదు కాదు అనుకుంటే లంచ్ ఈజ్ బెటర్. డిన్నర్లో సాధ్యమైనంత స్మాలర్ క్వాంటిటీ తింటే బెటర్, ఎందుకంటే అవి చాలా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా బాడీకి ఇది అయిపోతుంది. ఓకే, సో శ్రీదేవి గారు ఫైనల్లీ మనం డిన్నర్లో మెనూని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అండి? ఓకే, ఇప్పుడు రోటీ మనము తీసుకుందాము రాత్రి మూట అనుకుంటే పుల్కా ఈజ్ మచ్ బెటర్. ఆ పుల్కాలో పాలకూర అయితే వేడి నీళ్ళల్లో దాన్ని కొంతసేపు బ్లాంచ్ చేసి పేస్ట్ చేసి పిండిలో కలిపి మనము పాలక రోటీ చేసుకోవచ్చు, లేదా మెంతికూర సన్నగా తరిగి పిండిలో కలుపుకొని మామూలుగా రొట్టెలా చేసుకోవచ్చు. కూర దీనికితో పాటు మ్యాచింగ్ కూరలో బఠానీ, అలాగే పెసర మొలకలు, తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇలాంటి అన్ని వెజిటబుల్స్, చిన్న ఆమ్లెట్ వేసుకున్నా నేనేమంటానంటే ఎన్ని వెజిటబుల్స్ దొరికితే అన్ని వెజిటబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి. కంపల్సరీగా వెజిటబుల్స్ని అన్ని ఫార్మ్స్లో అన్ని ఫుడ్స్లో మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఎగ్ వితౌట్ యోక్ మనము పెట్టుకోవచ్చు. ఇదే ఎగ్ని కట్ చేసి లోపల యోక్ తీసేసి మనం ఒక సాలెడ్ ఈ మొలకలతోనూ శనగలతోనూ ఒక సాలెడ్ చేసి ఆ ఎగ్ని సాలెడ్ తోటి ఫిల్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి మనం చూడడానికి కూడా దాన్ని ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకుని యూ కెన్ హ్యావ్ ఇట్. అండ్ మీట్ అనుకుంటే సాధ్యమైనంత వరకు మసాలాలు గిసాలాలు లేకుండా లైట్గా చేసుకుంటే తినడానికి హాయిగా ఉంటుంది. మీట్ రాత్రిపూట అవాయిడ్ చేస్తే బెటర్, అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో వైట్ మీట్స్కి వెళ్తే బెటర్. ఫ్యాట్ తక్కువగా ఉండే మీట్కి వెళ్తే చాలా మంచిది, ఈజీగా ఉంటుంది డైజెషన్. ఓకే, సో చిన్న చిన్న జాగ్రత్తలతో సింపుల్గా డిన్నర్ నేను ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ అ లాట్ శ్రీదేవి గారు.